జగన్ పై ట్విట్టర్ వేదికగా విమర్శన అస్త్రాలు సంధించారు మంత్రి నారా లోకేష్. పోలింగ్ రోజున తాను పోలింగ్ బూత్ కు వెళ్లడం నిబంధనలకు విరుద్దమని జగన్ అనడాన్ని లోకేష్ తప్పుపట్టారు. పోలింగ్ సవ్యంగా జరుగుతోందో లేదో పరిశీలించే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుందన్న కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారంటే మన కర్మ అనుకోవాలంటూ ట్వీట్ చేశారు. మొన్నెప్పుడో పేపర్లో ఒక కోడి తల లేకుండా కొన్ని నెలల నుంచి బతికేస్తోందని చదివానని, జగన్ లాంటి వ్యక్తి 5 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చాడని, ఈ విషయంతో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రమేమీ కాదంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.